గవర్నర్ రామ్లాల్ అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి నాదెండ్ల భాస్కర్రావుకు నెల రోజుల గడువిచ్చాడు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులతో భారత రాష్ట్రపతి ఎదుట పెరేడ్ నిర్వహించి రాజకీయంలో తన చాణక్య నీతిని ప్రదర్శించాడు. దేశవ్యాప్తంగా ఉన్న తన మిత్రులను రెచ్చగొట్టి కేంద్రంపై దుమ్మెత్తి పోసేలా చేశాడు. మీడియా మిత్రులను కేంద్రంపైకి ఉసిగొల్పాడు. మరోవైపు ఎన్టీఆర్ ప్రజల్లోకెళ్లి జరిగిన అన్యాయాన్ని జనాల ముందుకు తెచ్చాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో మిత్రపక్షాలు ఎన్టీఆర్కి అండగా నిలిచాయి. స్టేట్లో ఎన్టీఆర్, సెంట్రల్లో చంద్రబాబు నాయుడుల దెబ్బకు కేంద్రం దిగిరాక తప్పలేదు. నెల రోజుల గడువులో భాస్కర్రావు శాసనసభలో మద్దతు కూడగట్టలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబర్ 16 భాస్కర్రావు ముఖ్యమంత్రిగా వైదొలిగాడు. 31 రోజుల అనంతరం రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించారు. విపత్కర పరిస్థితుల్లో తన అల్లుడు చంద్రబాబు నాయుడు ప్రదర్శించిన రాజకీయ వ్యూహాలకు రామారావు గారు ఎంతగానో ఇంప్రెస్ అయ్యారు. రామారావు గారు తన కొడుకులందరినీ పక్కకు పెట్టి చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పదవినిచ్చాడు. నాదెండ్ల భాస్కర్రావు సైడ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అన్నీ తానై తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్రను పోషించారు. ఇంతలో 1984 అక్టోబర్ 31 ఇందిరాగాంధీ గారు హత్యకు గురయ్యారు. ఇందిరాగాంధీ గారి ఆకస్మిక మరణం తర్వాత లోక్సభకు ఎన్నికలు జరిగాయి. దేశమంతటా కాంగ్రెస్ కి సింపతి ఓట్ల వర్షం కురిసింది. 533 సీట్లకు గాను 414 సీట్లను గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓ పక్క దేశం మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్నగారి హవా నడిచింది. అన్నగారు 42 సీట్లకు గాను 30 సీట్లను గెలుచుకుని తెలుగోడి సత్తా చాటాడు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. ఓ ప్రాంతీయ పార్టీకి లోక్సభలో ప్రతిపక్ష పార్టీ హోదా దక్కడం భారత చరిత్రలోనే ఇదే తొలిసారి. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. రెండవది పివి నరసింహారావు గారిపై గెలిచిన జంగారెడ్డి గారు. ఇక అప్పటి నుండి దేశ రాజకీయాలకు తెలుగుదేశం కేంద్ర బిందువుగా మారింది. అదే ఊపులో రామారావు గారు తెలుగు ప్రజల తీర్పు కొడుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లాడు. 1984 నవంబర్ 22 రామారావు గారు శాసనసభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 1985 మార్చి 5 అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 202 స్థానాల్లో గెలుపొంది. భారీ మెజారిటీతో తిరిగి అధికారంలోకొచ్చింది. మార్చి 9 రామారావు గారు ముచ్చటగా 3వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీ రామారావు గారి 2 రూపాయలకే కిలో బియ్యం పథకం సూపర్ హిట్ అయ్యింది. సామాన్య ప్రజలకు 3 పూటలా కడుపు నిండా అన్నం తినే భాగ్యం కలిగింది. వ్యవసాయానికి హార్స్ పవర్కి 50 రూపాయలకే విద్యుత్, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, గురుకుల పాఠశాలలు, సగం ధరకే చీరా ధోతీ పథకం, ట్యాంక్ బండ్ పైన తెలుగు ప్రముఖుల శిలా విగ్రహాలు, హుస్సేన్సాగర్లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడం, ఇలాంటి ఎన్నో వినూత్నమైన కార్యాలకు అన్నగారు శ్రీకారం చుట్టారు. ఇక ఎన్టీఆర్ గారు తీసుకున్న అతిపెద్ద నిర్ణయం మద్యపాన నిషేధం, పక్కా ఇల్లు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ వీటి వల్ల ప్రభుత్వ ఖజానాకి భారీగా నష్టం కలిగింది. దాంతో విద్యారంగము, ఆరోగ్య రంగానికి ఇచ్చే నిధుల్లో కోతను విధించారు. ఈ 2 రంగాలు ఫెయిల్ కావడం మధ్యతరగతి కుటుంబాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను కలిగించాయి. అదీ కాకుండా పార్టీలో గూండా రాజకీయాలు ఎక్కువయ్యాయి. అసాంఘిక శక్తులు అడ్డదారుల్లో పార్టీలోకి ప్రవేశించి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. దాంతో రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా హింస చెలరేగింది. లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. ఆపోజిషన్ పార్టీకి చెందిన చాలా మంది లీడర్లు వరుసగా హత్యలకు గురి కావడంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా చెడ్డ పేరును మూటగట్టుకుంది. 1988 డిసెంబర్ 26 కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగారావు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. రంగా హత్యతో ఒక్కసారిగా తెలుగునాట పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. విజయవాడలో 40 రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగింది. దెబ్బకి హోంమంత్రి కోడెల శివప్రసాద్ రాజీనామా చేయవలసి వచ్చింది. రంగా హత్య ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తెలుగుదేశం ఓటు బ్యాంక్ పైన తీవ్రమైన ప్రభావాన్ని కలిగించింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన అంశం కుటుంబ పాలన. నాదెండ్ల భాస్కర్రావు గారి ఉదంతం తర్వాత రామారావు గారిలో ఓ తెలియని ఫోబియా పుట్టుకొచ్చింది. బయట వారినెవరినీ నమ్మేవారు కాదు. పార్టీ కార్యకలాపాలను 2 అల్లుళ్ళు నారా చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి వెంకటేశ్వరరావులు మాత్రమే చూసుకునేవారు. దాంతో ఎమ్మెల్యేలలో అసంతృప్తి తారాస్థాయికి చేరుకుంది. చివరికి
కుటుంబ పాలనను సహించలేక ఆత్మగౌరవం దెబ్బతిని సీనియర్ లీడర్ రెవెన్యూ మంత్రి శ్రీనివాసులు రెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు. రెడ్డి గారు గ్రామ గ్రామానికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీలో దిగువ స్థాయిలో జరుగుతున్న అరాచకాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. రెడ్డి గారి ప్రచారం వల్ల తెలుగుదేశం పార్టీపై చాలా నెగిటివ్ ఎఫెక్ట్ పడింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ను తగ్గించడంతో అధికారులంతా గవర్నమెంట్కి అగెన్స్ట్ అయ్యారు. తెలుగుదేశం లీడర్లు చాలాసార్లు అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులను అవమానించేవారు. దాంతో పోలీస్ శాఖ కూడా పార్టీకి దూరమయ్యింది. పట్టణాల్లోని జనాలపై ట్యాక్స్ల మూత మోగించారు. వాళ్ళు గవర్నమెంట్కి వ్యతిరేకమయ్యారు. కోర్టుల్లో ఎన్టీఆర్పై అనేక కేసులు నమోదయ్యాయి. ఇది చాలదన్నట్టు ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న విశ్వామిత్ర సినిమా జనాల్లో కోపాన్ని కలిగించింది. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి మేనకతో సరససల్లాపాల్లో మునిగి తేలే రోల్ చేయడమేంటని ప్రతిపక్షాలు అన్నగారిపై విషప్రచారం చేశాయి. ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ గారు మంత్రివర్గాన్ని ఏకపక్షంగా రద్దుపరిచి కొత్త మంత్రులను తీసుకున్నారు. ఒకేసారి 30 మంత్రులపై వేటు వేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇవన్నీ కలగలిసి 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లోనూ అన్నగారి పార్టీకి 2 అంటే 2 సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ రోజు గనక తెలుగుదేశం పార్టీకి లోక్సభలో కనీసం 2 అంకెల స్థానాలు వచ్చినా అన్న ఎన్టీ రామారావు గారు భారత ప్రధానమంత్రి అయ్యేవారు. అలా ఆ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయింది. నేషనల్ ఫ్రంట్ ఎన్టీఆర్కి బదులు విపీ సింగ్ ని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది. జనాల తీర్పును గౌరవిస్తూ అన్నగారు కాషాయ వస్త్రాలను ధరించారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఈ సమయంలోనే ఎన్టీఆర్ గారు తీసుకున్న ఓ నిర్ణయం యావత్ భారతదేశంలోనే సంచలనం సృష్టించింది. 70 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ గారు మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆమె పేరు లక్ష్మీ పార్వతి. తెలుగులో రచయిత మరియు తెలుగుదేశం పార్టీ అభిమానురాలు. లక్ష్మీ పార్వతికి అప్పటికే హరికథా కళాకారుడు వీరగంధం వెంకట సుబ్బారావుతో వివాహం జరిగింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు. లక్ష్మీ పార్వతి తన భర్తతో కలిసి 1985లో ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రను రాసే ఉద్దేశంతో వారిని కలుసుకుంది. పట్టుదలతో ప్రయత్నించి ఎన్టీఆర్ నుండి జీవిత చరిత్ర రాయడానికి అనుమతి సంపాదించి 1987లో వారి ఇంట్లోనే నివసించే అవకాశాన్ని పొందింది. ఈ సమయంలో ఇద్దరు ఒకరికొకరు దగ్గరయ్యారు. లక్ష్మీ పార్వతి తన భర్త నుండి 1993 ఏప్రిల్ 15 గుంటూరు జిల్లా నరసారావుపేట కోర్టులో విడాకులు తీసుకుంది. ఎన్టీ రామారావు గారు 1993 సెప్టెంబర్ 10వ తేదీన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఆ మరునాడు సెప్టెంబర్ 11వ తేదీన తిరుపతిలో సంప్రదాయబద్ధంగా వీరి వివాహం జరిగింది. రామారావు గారి వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని అంగీకరించలేదు. కొంతకాలం అన్నగారికి అందరూ దూరమయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి పెరాలసిస్ వచ్చి మంచాన పడ్డారు. లక్ష్మీ పార్వతి గారు రాత్రింబవళ్ళు సేవలు చేసి అన్నగారిని మళ్లీ మామూలు మనిషిని చేసుకున్నారు. అందుకే ఆవిడంటే ఎన్టీఆర్ గారికి అంత ప్రేమ. ఎన్టీఆర్ గారు కొత్త జీవితం కొత్త ఉత్సాహంతో 20 ఏళ్ల కుర్రాడిలా 1994 శాసనసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్రమంతటా లక్ష్మీపార్వతిని వెంటబెట్టుకుని సుడిగాలి పర్యటనలు చేశారు. తాను గెలిస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం, 2 రూపాయలకే కిలో బియ్యం పథకాలను మళ్లీ అమలుపరుస్తానని జనాలకు హామీ ఇచ్చారు. తెలుగు ప్రజలు ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా అన్నగారికి బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశము దాని మిత్రపక్షాలు కలిసి 250కి పైగా స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోయింది. తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించేసరికి అప్పటి వరకు దూరంగా ఉన్న కొంతమంది కుటుంబ సభ్యులు మళ్లీ అన్నగారి దగ్గరికి చేరుకున్నారు. ఎంతైనా తండ్రి కదా, క్షమించి అందరినీ అక్కున చేర్చుకున్నారు. 1994లో రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రివర్గంలో కేవలం 9 మందిని మాత్రమే చేర్చుకున్నారు. చంద్రబాబుకు అతి ముఖ్యమైన ఫైనాన్స్ మరియు రెవెన్యూ శాఖలు అప్పజెప్పారు. ఆ తర్వాత మంత్రివర్గాన్ని విస్తరణ చేసి మరికొంతమందిని మంత్రివర్గంలోకి చేర్చుకున్నారు. ఎన్టీ రామారావు గారి బాగోగులు చూసుకోవడానికి లక్ష్మీ పార్వతి ఎప్పుడూ ఆయన వెంటే ఉండేవారు. స్వయంగా తానే వండి సెక్రటేరియట్కి భోజనం పంపించేది. ఒక్కోసారి తానే స్వయంగా తీసుకెళ్లి అన్నగారికి భోజనం తినిపించేవారు. ఇద్దరి మధ్య రోజురోజుకు పెరిగిపోతున్న అన్యోన్యత పార్టీలో కొంతమందికి నచ్చలేదు. ఎక్కడ అన్నగారు లక్ష్మీ పార్వతిని తన రాజకీయ వారసురాలిగా ప్రకటిస్తాడేమో అన్న భయం అనుక్షణం వారందరినీ వెంటాడేది. 1995 మే నెలలో జిల్లా స్థాయి చైర్మన్ ఎన్నికలు జరిగాయి. రామారావు గారు నిర్ణయించిన వ్యక్తులకి కాకుండా కొంతమంది శాసనసభ్యులు తమ అనుకూల వ్యక్తులకు ఓటేశారు. దాంతో డిసిప్లినరీ యాక్షన్ కింద రామారావు గారు 8 మంది శాసనసభ్యులను సస్పెండ్ చేశారు. వెంటనే కొంతమంది స్వార్థపరులు
కావాలని పార్టీలో ఓ పుకారును పుట్టించారు. రామారావు గారు త్వరలో అందరినీ సస్పెండ్ చేసి మళ్లీ మధ్యంతర ఎన్నికల్లోకి వెళ్లనున్నారని ఆ పుకార్ల సారాంశం. పట్టుమని ఒక్క సంవత్సరం కూడా గడవలేదు. ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బుని సగమైనా జనాల నుండి రాబట్టుకోలేదు. మళ్లీ ఎన్నికల అని శాసనసభ్యుల్లో భయం పట్టుకుంది. సరిగ్గా ఆ సమయంలో చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగాడు. మీరేం భయపడకండి, మీకు నేనున్నానని భరోసా ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్గా ముందుకెళ్లాడు. ముందుగా ఎన్టీఆర్ ఫ్యామిలీ కీలక సభ్యులు బాలకృష్ణ, హరికృష్ణ, తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావులను కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నాడు. దగ్గుపాటి వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పదవిస్తానని ఆశ చూపాడు. హరికృష్ణకి పార్టీ సెక్రటరీ చేస్తానని అభయమిచ్చాడు. పదవులపై వ్యామోహంతో ఇద్దరు అల్లుళ్ళు పిల్లనిచ్చిన మామని కూడా చూడకుండా, సొంత కొడుకులు కన్న తండ్రి అని కూడా చూడకుండా ఎన్టీఆర్ గారిని ఒంటరి చేశారు. వైస్రాయ్ హోటల్లో పంపకాలన్నీ జరిగిపోయాయి. 1995 ఆగస్టు 29 తెలుగుదేశం పార్టీ సభ్యులు రామారావు గారిని అధ్యక్ష పదవి నుండి తొలగించి చంద్రబాబు నాయుడును నూతన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. 1995 సెప్టెంబర్ 1 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆఖరికి తెలుగుదేశం పార్టీ పేరును, సైకిల్ గుర్తును కూడా లాక్కున్నాడు. దాంతో గత్యంతరం లేక ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ టీడీపీ అని మరో కొత్త పార్టీని స్థాపించారు. కానీ అంతలోనే 1996 జనవరి 18 73 ఏళ్ల వయసులో అన్నగారు శాశ్వతంగా కన్నుమూశారు. దేశమంతటా తెలుగుతనాన్ని ఎలుగెత్తి చాటిన తెలుగు ధృవతార అలా కనుమరుగైపోయింది. ఇది ఈ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ప్రశాంత్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.